అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పాత బస్టాండ్ వద్ద సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు నాగిరెడ్డి వెంకన్న అధ్యక్షతన రామచంద్రాపురం డివిజన్ విద్యుత్ శాఖ డీఈ వర్మ ఉద్యోగుల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ ఉచిత వైద్య శిబిరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం రాష్ట్ర ఆరోగ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ అలై డాక్టర్ చప్పుడు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తపోటు ఉన్నవారు ఆరోగ్యం పట్ల అశ్రద్ధగా ఉండరాదని, ప్రతి నెల క్రమం తప్పకుండా రక్తపోటు పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరమని అన్నారు. అలాగే ప్రస్తుతం వేసవి కాలంలో ఎండ తీవ్రత, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న కారణంగా ప్రతి ఒక్కరూ మంచినీళ్లు, మజ్జిగ వంటి ద్రవ పదార్థాలను తరచూ తీసుకుంటూ ఉండాలని అన్నారు. రక్తపోటు, మధుమేహం ఉన్నవారు వీలైనంత వరకు ఎండలో తిరగడం తగ్గించాలని సూచించారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి వచ్చిన సుమారు 600 మంది రక్తపోటు, మధుమేహ వ్యాధిగ్రస్తులను డాక్టర్ చప్పుడు పరీక్షించి వారికి అవసరమైన మందులను నెలకు సరిపడా ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కార్యదర్శి నేదూరి శేషగిరిరావు, కొయ్య బంగారుబాబు, నాగమణి, వాసంశెట్టి వెంకటరమణ, యాగా దుర్గా, యాగా రాంబాబు, ఈతా ప్రసాద్, గుండుపల్లి కృష్ణ, దూలిపూడి ప్రభాకర్, నక్కా చంద్రరావు, నేదునూరి శ్రీనివాసరావు, యాండ్రా బుల్లబ్బు, దండుభోయిన త్రిమూర్తులు, పెనుమక వినయ్ కుమార్, నేదూరి లక్ష్మి, స్వప్న, శ్రీను, మహి, వి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వెంకన్నా ఇది ఇరిపోతున్నారు కదా సార్, సీనియర్ డాక్టర్ గారు సరే సార్.